ఊరు శివార్లలో నాటుసార తయారీదారులు సారా స్థావరాలను ఏర్పర్చుకుని నాటుసార విక్రయాలు చేస్తున్నారు. నాటుసార స్థావరాలను పోలీసులు గుర్తించి దాడులు చేస్తున్నారు. విజయనగరం జిల్లా జియమ్మవల్స మండలం చినమేరంగి గ్రామంలో పోలీసులు నాటుసార తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని 7గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జీఎం వలస సెప్టెంబర్ 30 మండలంలో గల చినమేరంగి గ్రామంలో బుధవారం నాడు నాటుసార తయారీ కేంద్రాలపై దాడి చేసి 11 ద్విచక్ర వాహనాలు 7గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎల్విన్ పేట సిఐ రమేష్ కుమార్ తెలిపారు. బుధవారం నాడు చినమేరంగి పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఆయన మాట్లాడుతూ కురుపాం జీఎం వలస చినమేరంగి పోలీస్ స్టేషన్ లో సిబ్బందితో నాటుసార తయారీ కేంద్రాలపై దాడి చేయడం జరిగిందన్నారు. 7గురిని అదుపులోకి తీసుకున్నామని ఇంకా 6గురిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు. నాటుసార తయారు చేసినా అమ్మినా చర్యలు తప్పవన్నారు. 2400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగిందన్నారు. 386 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశామన్నారు. నాటుసార తయారీ అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించామని దాడులు నిర్వహిస్తున్నామని చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో చినమేరంగి పోలీస్ స్టేషన్ ఎస్ఐ బిడ్డ శివప్రసాద్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సార్ సార్ సమాచారం మేరకు ఇది ఒకటా.